పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు స్వీకరించి రెండేళ్ల కాలం పూర్తయిన మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇప్పటికే చాలామంది ఆశావాహులు మంత్రివర్గ విస్తరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని బీజేపీ నాయకులకు మంత్రి భర్త లభించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మోడీ 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కుల సమీకరణాలు, సీట్ల కేటాయింపులు, ప్రత్యర్థుల బలాబలాలు పార్టీ సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించాలంటే బలమైన సామాజిక వర్గంతో పాటు బలమైన నాయకుడున్న పవన్ కళ్యాణ్ తప్ప వేరే మార్గం ఏమీ కనిపించకపోవడంతో జనసేన అధినేతను బీజేపీ ప్రతినిధిగా మార్చేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని, దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు గత 2-3 రోజులుగా సినీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ నడుస్తోంది. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు పడుతుండటంతో ఏపీ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురంధరేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో సామాజిక సమీకరణాలే పవర్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి పవర్ కోసం పవన్ని రంగంలోకి దించి ఇప్పటికే బీజేపీతో జతకట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ని ఎదుర్కోవాలంటే జనాకర్షణ ఉన్న పవన్ అవసరమని, అతనికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ఆర్ఎస్ఎస్లో కీలకంగా వ్యవహరించే ముఖ్య నేత బీజేపీ అధినాయకత్వం వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.